వెల్కమ్ టు హెల్త్ ఫైల్. సైనసైటిస్ సైలెంట్గా కూడా ఉంటుందా, అంటే లేకపోతే సైనస్ సమస్యను ఇతర సమస్యలుగా పొరబడుతూ ఉంటారా? సైలెంట్ సైనసైటిస్ సిండ్రోమ్ అంటే ఏంటి? లక్షణాలు ఉంటాయా? లక్షణాలు లేకుండా కూడా సైనసైటిస్ సమస్య బాధిస్తూ ఉంటుందా? లేకపోతే ఈ సమస్య నెగ్లెక్ట్ చేసే కొద్దీ ఇంకా ఇతర కాంప్లికేషన్స్కి గురి అయ్యే రిస్క్ ఉంటుందా? ఎప్పుడు సర్జరీ లాంటి అవసరము? అసలు సైనస్ అనే సమస్య ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? మరి ముఖ్యంగా డ్యూరింగ్ బాగా కోల్డ్ వెదర్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఈ వివరాలన్నీ అందించడానికి మా ఈఎన్టీ హాస్పిటల్స్ డైరెక్టర్ అండ్ ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ మేఘనాథ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. అంటే సైలెంట్ సైనస్ అంటే ఏంటండి? అంటే సైనస్ లక్షణాలు ఎక్కువగా లేకుండా ఇతర జబ్బులతోటి ఇతర వ్యాధులతోటి బాధపడే ఆ వ్యాధికి కారణం సైనసైటిస్ అయితే కనుక దాన్ని మనం సైలెంట్ సైనస్ సిండ్రోమ్ అంటాము. అంటే ఉదాహరణకి మాకు ఒక రోగి వస్తారు, నాకు తరచూ చెవి నొప్పి వస్తుందండి, చెవి బ్లాక్ అవుతుంది, చెవిలో లేని శబ్దాలు వినిపిస్తున్నాయి, తల తిరుగుతుంది, ఇన్ని లక్షణాలు చెప్పారు. ఇవన్నీ చెవి లక్షణాలు చెప్తున్నారు. అయితే ఈ చెవి లక్షణాలకి కారణం సైనసైటిస్ అంటే, కానీ తరచి అడిగితే అప్పుడు చెప్తారు ఆ ముగ్గు తరచు జలుబు వస్తూ ఉంటుందండి, కానీ అది నాకు చిన్నప్పటి నుంచి ఉందండి, అది నాకేం పెద్ద సమస్య కాదండి అంటారు. ముక్కు వెనకాతల నుంచి గొంతులోకి ఫ్లెమ్ వస్తుందని, ప్రతిరోజు వస్తుందండి అది, నేను రోజు మార్నింగ్ క్లియర్ చేసుకుంటానండి, కానీ దాని నుంచి నాకేం ఇబ్బంది లేదు అంటే, సైనసైటిస్ వల్ల వచ్చేటువంటి లక్షణాలతోటి రోగి ఇబ్బంది పడకుండా, రోగి వాటిని గమనించకుండా ఇతర పక్కన ఉన్నటువంటి భాగాలకి వ్యాధి సోకినప్పుడు వచ్చేటువంటి సిండ్రోమ్ని సైలెంట్ సైనస్ సిండ్రోమ్ అంటాము. అంటే ఇక్కడ ఈ కేసులో ఏమైంది, రోగి అంతా చెవికి సంబంధించిన లక్షణాలు చెప్తున్నారు, కానీ దానికి రూట్ కాజు సైనసైటిస్, దీన్ని మనం సైలెంట్ సైనస్ సిండ్రోమ్ అంటాము. అలాగే కొన్ని సందర్భాల్లో నాకు తరచూ గొంతు నొప్పి వస్తుంది, గొంతులో ఏదో ఉన్నట్టుగా ఉంది, నాకు క్యాన్సర్ ఏమోనని భయం ఉంది, రోజు గొంతు గరగరమంటుంది, వాయిస్ అప్పుడప్పుడు మారిపోతుంటుంది, ఇవి తప్ప ఇంకే లక్షణాలు చెప్పరు, కానీ అడిగితే అప్పుడు చెప్తారు ఆ ముక్కు కొద్దిగా బొలాక్ ఉంటుందండి, ముక్కు నుంచి తరచూ జలుబు వస్తూ ఉంటుంది, జలుబు పదార్థాలు ముక్కు వెనకాతల నుంచి గొంతులోకి వస్తూ ఉంటాయి, కానీ అవేమీ నాకు అంత ఇబ్బంది కాదండి, నాకు మెయిన్ ఇబ్బంది అలా గొంతులో నొప్పి అంటారు. ఇది కూడా ఒక రకమైనటువంటి సైలెంట్ సైనస్ సిండ్రోమ్. అంటే కొంతమందిలో కాఫ్ లాగా తలనొప్పి లాగా ఉన్నా కూడా అది కూడా చాలామంది మైగ్రేన్ అని చెప్పి సంవత్సరాల తరబడి మైగ్రేన్కి సంబంధించిన మందులు వాడుతూ ఉంటారు, అయినా రిలీఫ్ ఉండదు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మైగ్రేన్ అయినట్టయితే కనుక మైగ్రేన్ మెడిసిన్స్కి ఇమ్మీడియట్గా 2 నుంచి 3 వారాల్లో రిలీఫ్ వచ్చేయాలి, వస్తుంది. అలా కాకుండా ఉన్నప్పుడు అది సైనసైటిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో మేము సీటీ స్కాన్ పరీక్ష చేసి చూస్తే సైనస్ నిండా చీము పదార్థాలు ఉంటాయి. ఈ పేషెంట్కి ఆపరేషన్ చేసి సరిచేస్తే మొత్తం హెడేక్ కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. కొన్ని సంవత్సరాలుగా మైగ్రేన్ మందులతో తగ్గినటువంటి హెడేక్ క్లియర్ అయిపోతుంది. అయితే బహుశా ఈ రోగికి కొంత మైగ్రేను, ఒక 30% మైగ్రేన్, 70% సైనసైటిస్ వల్ల తనకు వస్తున్నటువంటి హెడేక్ అని మేము అనుమానిస్తాము. ఇలాంటి సందర్భాల్లో కూడా దీన్ని సైలెంట్ సైనస్ సిండ్రోమ్ అంటాము. అంటే సైనసైటిస్ యొక్క లక్షణాలు కనిపించకుండా, వారికి ఎక్కువగా బాధించకుండా ఇతర ఇబ్బందులతో బాధపడుతున్నప్పుడు మనం దాన్ని సైలెంట్ సైనస్ సిండ్రోమ్ అంటాం. అంటే వీళ్ళందరికీ కామన్గా కోల్డ్ లేకపోతే ముక్కు కారడం ఇలాంటివి ఏమి ఉండే అవకాశం లేదు, సమదర్ సింప్టమ్సే ప్రెజెంట్ అవుతుంటాయి. ముక్కులకు సంబంధించిన సింప్టమ్స్ కూడా ఉంటాయి, అయితే అవి చాలా రోజుల నుంచి వారి చిన్నతనం నుంచి ఉండడం వల్ల ఇదంతా నార్మల్లే, అందరికీ ఇలాగే ఉంటుంది కామోసు అనుకుంటారు. నాకు చిన్నప్పటి నుంచి బ్లాకేనండి అంటారు. అదేంటి అది, మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదంటే ఏమో అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. అంటే సైనస్లో కూడా చాలా రకాలు ఉంటుంటాయి అంటారు కదండి, రకాలు ఏంటి? అంటే సైనస్ 4 రకాల సైనస్లు ఉంటాయి మనకి. మన కంటి పైభాగంలో ఫ్రాంటల్ సైనస్ అంటాము, 2 కళ్ళ మధ్య భాగంలో ఇథ్మాయిడ్ సైనస్ అంటాము, 2 కళ్ళ కింది భాగంలో మన ఈ చీక్ బోన్స్లో మ్యాక్సిలరీ సైనస్ అంటాము, ఇంకొకటి 4వ రకం స్ఫీనాయిడ్ సైనస్, ఇది మన తల మధ్య భాగంలో ఉంటుంది. ఇవి కూడా 2 ఇవన్నీ కూడా జతలు అన్నమాట, 2 ఉంటాయి. ఇథ్మాయిడ్ సైనస్లు మాత్రం దగ్గర 30 నుంచి 35 వరకు ఉంటాయి ఈ సైనస్లు, 2 వైపులా కలిపి.
అంటే వీటన్నిటిలో కూడా సైనసైటిస్ సమస్య వచ్చే రిస్క్ ఉందా? వచ్చే, ఎస్, అన్నిట్లోనూ రావచ్చు, కొన్నిట్లో రావచ్చు. సాధారణంగా 50% కంటే ఎక్కువ సైనస్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే దాన్ని మేము సీరియస్గా పరిగణిస్తాము. ఒకటి రెండు సైనస్లో కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉంటే కనుక దాన్ని ఎక్కువ సీరియస్గా పరిగణించాం. వీటన్నిటిని నిర్ధారించే పరీక్ష అంటే సిటీ స్కానే అంటారా? సిటీ స్కాను, ఎండోస్కోపీ పరీక్ష రెండూ అవసరమే. అంటే ఎందుకు అంటే కొంతమందిలో సిటీ స్కాన్లో జబ్బు బయటపడుతుంది, కొంతమంది కొంతమందిలో ఎండోస్కోపీలో బయటపడుతుందండి. అంటే సిటీ స్కాన్ బాగుండొచ్చు, ఎండోస్కోపీలో చాలా చీము ఉంటుంది. సో అది కూడా సైనసైటిసే. కొంతమందిలో సిటీ స్కాన్లో ఎక్కువ ఉంటుంది, ఎండోస్కోపీలో ఏముండదు, అది కూడా సైనసైటిసే. చాలా రేర్గా రెండిట్లోనూ మనకి లక్షణాలు కనిపించడం అనేది అరుదు. ఈ సీజన్లో అంటే ఇట్లా హ్యూమిడ్గా ఉన్నప్పుడు సైనసైటిస్ సమస్య ఎక్కువని అనుకోవచ్చు? తప్పకుండా ఉంటుందండి. అంటే ఇక్కడ హ్యూమిడిటీ అంటే కూడా వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల, ముఖ్యంగా టెంపరేచర్స్ ఎక్కువగా మారడం వల్ల వైరస్ లోపల జన్యు పరివర్తన జరుగుతుంది. అంచేత అప్పటి వరకు వాతావరణంలో ఉన్నటువంటి వైరస్ మనకి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ని కలుగు చేసి మనలో రోగ నిరోధక శక్తి ఆల్రెడీ వచ్చింది. అయితే ఈ జన్యు పరివర్తన జరిగిన తర్వాత వచ్చినటువంటి వైరస్ కొత్త వైరస్. ఈ వైరస్కి మన దగ్గర ఏ విధమైనటువంటి రోగ నిరోధక శక్తి లేకపోవడం వల్ల సడన్గా చాలా ఎక్కువ మందిలో మనం ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ చూస్తాము. అంటే అంతవరకు క్రానిక్ సైనసైటిస్గా ఉన్న రోగిలు ఒక్కసారిగా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి జబ్బు ఎక్కువ అవ్వడం, తర్వాత దగ్గు ఎక్కువగా రావడం, గొంతు నొప్పి, తర్వాత కొంతమందిలో ఆస్తమాల వంటి లక్షణాలు కూడా కనిపించడం జరుగుతుంది. దీన్ని ఎక్యూట్ ఎక్సాసిపరేషన్ ఆఫ్ ది వైరల్ ఇన్ఫెక్షన్ అంటాం మనం. అంటే వాతావరణంలో ఉన్న వైరస్లో జరిగినటువంటి మార్పుల వల్ల మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది వాతావరణంలో మార్పులు జరిగిన సందర్భాల్లో, అటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఒక్కసారిగా మనం ఎక్కువ మంది రోగుల్లో మనం చూస్తుంటాం. ప్రస్తుతం ఈ సమయంలో మేము రోజు ఒక 40 మందిని చూస్తే అందులో 10-15 మందికి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ తోటే మనం చూస్తున్నాం. గుంటూరు నుంచి శ్రీహరి గారు. శ్రీహరి గారు చెప్పండి. వాళ్ళు మీ చేసి మాట్లాడండి. చెప్పండి, మీకు వస్తున్న అడగండి. చెప్పండి. తలనొప్పి ఎక్కువగా ఉంటుందండి. టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది, లేకపోతే వస్తుంది ఎక్కువ. మా జలుబు ఉంటుందా? ముక్కు వెనకాత నుంచి గొంతులోకి ఫ్లెమ్ రావడం, తలనొప్పి ఏ భాగంలో ఎక్కువ ఉంటుందమ్మా? అదేం లేదు కానీ చాలా పైన ఇది ఉంటుంది కదా వెనక మెదడు వైపు ఒక్కసారిగా జుమ్ము అని లాగుతా ఉంటాను. తల ముందు భాగంలో కూడా ఉంటుందమ్మా నొప్పి? ఉండదా? ముందు భాగంలో కూడా ఉండిద్ది. అది లాగిన కొంతసేపటికి ఇంకా తలనొప్పి వస్తుంది, ఇంకా వాంతులు అవుతాయి 2 సార్లు. వెలుతురు చూస్తే ఎక్కువ అవుతుందమ్మా? లేదు, మామూలుగానే ఉంటుంది. శబ్దం ఎక్కువ శబ్దం వింటే? ఎక్కువ శబ్దం వెళ్ళలేను కానీ మాట్లాడతాను. ఇలా ఎప్పటి నుంచి ఉందమ్మా? 1 సంవత్సరం నుంచి ఉంటుంది. ఇది వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఎక్కువ అవుతుందమ్మా? అలా ఏం లేదా? అలా ఏం లేదు. మీకు కొద్దిగా సైనస్ లక్షణాలు ఉన్నాయి, కొద్దిగా మైగ్రేన్ లక్షణాలు రెండు ఉన్నాయమ్మా. మీరు దగ్గరలో ఉన్న ఈఎన్టీ వైద్యులను సంప్రదించి సిటీ స్కాన్ పరీక్ష, ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోండి. దీనివలన మనకి సైనసైటిస్ ఎంత ఉంది, మైగ్రేన్ ఎంత ఉంది అని తెలుస్తుంది. తద్వారా సరైన వైద్యం మీరు తీసుకోవచ్చు. ప్రసన్న గారు కాల్ చేద్దామండి. ప్రసన్న గారు. అవునండి. నమస్తే, చెప్పండి. తలనొప్పి సార్. ఇంకా తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి అన్నారు, ఎన్ని చోట్ల వాడినా తగ్గలేదు. నుదురు మాత్రం వస్తుంది. 10 సంవత్సరాల నుంచి తలనొప్పి, 10 సంవత్సరాల కిందట వైరల్ ఫీవర్ జ్వరం వచ్చింది, ఆ జ్వరంలో తలనొప్పి వచ్చింది, అప్పుడు తగ్గింది, మళ్ళీ 10 రోజులు స్టార్ట్ అయింది, ఎన్ని చోట్ల వాడినా తగ్గలేదు సార్. మా ముక్కు స్కానింగ్ పరీక్ష ఏమైనా చేశారమ్మా? ముక్కు స్కానింగ్ చేశారు, నుదురు మాత్రమే తలనొప్పి వస్తుంది సార్. స్కానింగ్ పరీక్షలో ఏముందని చెప్పారు? ఏమీ తేడా లేదన్నారు సార్. ఎండోస్కోపీ పరీక్ష చేశారమ్మా? ఎండోస్కోపీ అంటే ముక్కు ఎండోస్కోపీ. ముక్కులో ఎండోస్కోపీ చేయలే. ఒకసారి మీరు వీలు చూసుకొని దగ్గరలో ఈఎన్టీ వైద్యులను సంప్రదించి ముక్కు ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోండి. ఒకవేళ సైనసైటిస్ ఉన్నట్టయితే అందులో నిర్ధారించబడుతుంది. సైనస్ సంబంధించిన మందులు వాడినట్టయితే మీకు తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఈ లోపల కూడా ఒకసారి డాక్టర్ల పర్యవేక్షణలో మైగ్రేన్కి సంబంధించిన మందులు వాడి చూడండి.
కానీ మీ జబ్బు ముఖ్యంగా సైనసైటిస్ అనే అనిపిస్తుంది. మైగ్రేన్ లక్షణాలు చాలా తక్కువ ఉన్నాయి. రేణుకా గారు కావాలండి. రేణుకా గారు నమస్తే డాక్టర్ గారు. నమస్తే రేణుకా గారు. నాకు నేను 17 ఇయర్స్ బ్యాక్ 17 సంవత్సరాల క్రితము ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. ఆ సిమ్టమ్స్ అవన్నీ వినేసి డాక్టర్ గారు మీకు మైగ్రేన్ ఉందని చెప్పేసి అప్పుడు మందులు రాసిచ్చారు. ఇక తర్వాత నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 17-18 ఇయర్స్ నుంచి నేను మైగ్రేన్ మందులు మింగుతూనే ఉన్నాను. కానీ అవి మింగితే నాకు మళ్ళీ తలనొప్పి వచ్చినట్టు అనిపిస్తుంది. అది అదే మింగకపోతే మింగితే బాగానే ఉంటుంది. అట్లా ఇంకా లైఫ్ లాంగ్ మింగాల్సి వస్తుందండి మందులు? ఏం టాబ్లెట్ వేసుకుంటున్నారమ్మా? నేను టాపిరాల్ 25 mg మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేసుకుంటాను. గబాంటిప్ ఒకటి రాత్రిపూట వేసుకుంటాను. అవి ఇన్నాళ్ళు వాడవలసిన అవసరం రాకూడదమ్మా. మైగ్రేన్ అయితే కూడా మీకు 3 నుంచి 6 నెలలు మందులు వాడిన తర్వాత తగ్గిపోవాలి. అయితే మళ్ళీ 1-3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. అలా కంటిన్యూస్గా ఉంది అంటే సైనసైటిస్ని అనుమానించాలమ్మా. మీరు దగ్గరలో ఉన్న ఈఎన్టీ వైద్యులను సంప్రదించి ఒకసారి ముక్కు స్కానింగ్ పరీక్ష, ముక్కు ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోండి. దీనివల్ల మీ సైనసైటిస్ ఉన్నట్టయితే కనుక దాని ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు పూర్తి నివారణ లభిస్తుంది. ఇలా మైగ్రేన్ మందులు ఎన్ని సంవత్సరాలు వాడవలసిన అవసరం రాకూడదు, మంచిది కాదు. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత సైనసైటిస్ని అంటే ఆ సమస్యని చాలామంది హోమ్ రెమెడీస్తో చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారండి. చిట్కాలతోటి ఆవిరి పట్టడం ఇలాంటి వాటితోటి అసలు సైనసైటిస్ని నెగ్లెక్ట్ చేస్తే తలెత్తే. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ వెల్. మా ఈఎన్టీ హాస్పిటల్స్ డైరెక్టర్ ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ మేఘనాథ్ గారు మనతో ఉన్నారు. సైనసైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి, రకాలు ఏంటి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలాంటివి ఉంటూ ఉంటాయి డిస్కస్ చేస్తూ ఉన్నాం. అంటే సైనసైటిస్ ఉన్నప్పుడు చాలామంది హోమ్ రెమెడీసే ట్రై చేస్తూ ఉంటారండి, ఆవిరి పట్టడం దగ్గర నుంచి ఇంకా కిచెన్లో వంటింటి చిట్కాల వరకు. వీటన్నిటి గురించి మీరేమంటారు? అవన్నీ మంచివేనమ్మా, అయితే అది లిమిట్ దాటితే ఏదైనా తప్పే. ఇప్పుడు వేడి నీళ్ళు ఆవిరి పట్టడం చాలా మంచిదమ్మా. అయితే ఎంత వేడి ఉండాలి, పొగలు వచ్చేసి చెమటలు పట్టేంత వేడి ఆవిరి పట్టాల్సిన అవసరం లేదు, దానివల్ల ఇబ్బందులు ఉంటాయి. అలాగే మన వంటింట్లో కషాయం, అది కూడా 4 స్పూన్లు తీసుకుంటే మంచిదేనమ్మా. ఒక గ్లాసు లోటాడు కషాయం తాగితే కనుక పొట్ట డిస్టర్బ్ అయ్యి జీర్ణకోశ సంబంధిత వ్యాధులు రావడం చూస్తుంటాం. సో ఈ వంటింటి చిట్కాలు ఎలాగ చెప్పారో మన పెద్దవాళ్ళు అలాగ మాత్రమే పాటించాలి. వేడి నీళ్ళు ఆవిరి ఎంతసేపు 3 నిమిషాలు పట్టాలి. 1/2 గంట సేపు వేడి నీళ్ళు ఆవిరి పడితే కనుక దానివల్ల వచ్చే ఇతర దుష్ఫలితాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ కషాయం లాంటివి కూడాను లిమిట్లో ఉండాలి. ఇప్పుడు మనకి పసుపు, మిరియం, ఇతర సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా మన ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. మిర్చి, ఈవెన్ చిల్లీస్ కూడా. అలాగని ఎక్కువ కారం తీసుకుంటే, ఎక్కువ మసాలాలు తీసుకుంటే పొట్టలో అల్సర్ ఫామ్ అయ్యే ప్రమాదం ఉంది. అలానే కషాయాలు కూడా ఎక్కువ తీసుకుంటే కనుక స్టమక్లో అల్సర్స్ ఫామ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో అది కూడా మనం చేయకూడదు. అంటే ఇలాంటి చిట్కాల వల్ల కానీ లేకపోతే వాళ్ళంతట వాళ్ళే ఇమ్యూనిటీతోటి సైనసైటిస్ లాంటి సమస్య దానంతట అదే తగ్గే అవకాశం ఉందా? ఈ చిట్కాలతోటి సమస్య పూర్తిగా పోదు, కానీ దానివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ తప్పకుండా తగ్గుతాయి. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, సైనస్ నుంచి చెవి డ్యామేజ్ అవ్వచ్చు, సైనస్ నుంచి గొంతు డ్యామేజ్ అవ్వచ్చు. అయితే ఈ ఇబ్బందులన్నీ కూడా మనం వాడేటువంటి ఈ చిట్కాల వల్ల తప్పకుండా కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే అందరికీ లభిస్తుందా అంటే చెప్పలేం, కానీ చాలామందికి మంచి ఉపశమనం లభిస్తుంది. ఎసిడిటీ, సైనసైటిస్, మైగ్రేన్ లేదా హెడ్ఏక్ ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్గా ఉండే అవకాశం ఉందంటారా? ఉంటాయండి. ఎసిడిటీ వల్ల సైనసైటిస్ రావచ్చు, సైనసైటిస్ వల్ల ఎసిడిటీ కూడా రావచ్చు. ఎందుకు అంటే మనం ముక్కు వెనకాతల నుంచి గొంతులోకి శ్లేష్మ పదార్థాలు అవి మన పొట్టలోకి వెళ్ళి అవి పొట్టని ఇరిటేట్ చేసినట్టయితే ఎసిడిటీ వస్తుంది. అలాగే కొంతమందిలో ఎసిడిటీ ఉండి యాసిడ్ పదార్థాలు ముఖ్యంగా నిద్రపోతున్నప్పుడు గొంతులోకి, అక్కడి నుంచి ముక్కులోకి వెళ్ళినట్టయితే ముక్కు లోపల వాపు సంభవించి అక్కడి నుంచి సైనసైటిస్ రావచ్చు. సో ఇవన్నీ కూడా రోగికి ఒక జబ్బుకి కారణాలు అనేకం ఉంటాయి. ఒక మంచి డాక్టరు ఈ కారణాలని అన్వేషించి వాటిల్ని కూడా
ట్రీట్మెంట్ చేస్తేనే మనకి ఏ జబ్బుకైనా మంచి వైద్యం లభిస్తుంది. ఒక కాల్ చేద్దామండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారండి, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. మీకు ట్రాన్స్లేటర్ ఉన్నాయి సార్, స్వీట్ తిన్నా లేకపోతే టీ తాగినా కనపడలేదు నాకు. ఒక టీ తాగితే నాకు ట్రాన్స్లేటర్ రైట్ సైడ్ ఒకటి వస్తుంది, దాదాపు ఒక 5 ఇయర్స్ అవుతుంది బంద్ చేసి. ఒక్కసారి టీ తాగినా కానీ కుబ్బుతాను, దాన్ని చెవులకు కూడా పెయిన్ వస్తుంది. ఇట్లా 5 ఇయర్స్ అవుతుంది బంద్ చేసి. ఇది మీరు చెప్తున్నారు టాన్సిలైటిస్ అని, అదే అనిపిస్తుందండి మీరు చెప్పిన లక్షణాలను బట్టి. టాన్సిల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చెవి నొప్పి రావడం చాలా సహజం. యాక్చువల్గా టాన్సిల్ నొప్పి చెవి నొప్పి కింద మీరు అనుకుంటున్నారు, కానీ చెవిలో ఏమి ఉండకపోవచ్చు. అయితే ముక్కు వెనకాతలు ఎడినాయిడ్స్ ఉన్నట్టయితే కూడా చెవిలో ఇన్ఫెక్షను, చెవిలో చీము పదార్థాలు చేరే ప్రమాదం ఉంటుంది. ఒకసారి మీరు ENT వైద్యులను సంప్రదించి చెవి పరీక్ష చేయించుకోండి. అలానే టాన్సిల్స్ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక 5 ఏళ్ళ నుంచి బాధపడుతున్నప్పుడు మీరు ఇంకా ఆపరేషన్ చేయించుకుని టాన్సిల్స్ తీయించుకోవాలి. అయితే టాన్సిల్స్ రావడానికి కారణాలు ఏమైనా ఉన్నాయన్నది కూడా గమనించాలి. ఉదాహరణకి సైనసైటిస్ వల్ల కూడా టాన్సిల్స్ రావచ్చు. సో సైనస్ స్కానింగ్ చేయించుకోవాలి, చెవి పరీక్షలు చేయించుకోవాలి, చేయించుకుని గొంతు పరీక్ష చేసుకుని టాన్సిల్ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక, అదొక్కటే ఉంటే కనుక టాన్సిల్స్ ఆపరేషన్ మీరు చేయించుకోండి, ఇంకా నెగ్లెక్ట్ చేయకండి. ఇన్నాళ్ళు సఫర్ అవ్వడం మంచిది కాదు. దీనివల్ల ఒక్కొక్కసారి మెడలోకి ఇన్ఫెక్షన్ చేరడం, అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి ఇన్ఫెక్షన్ వెళ్ళడం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. అయితే వెంటనే వస్తుందని మిమ్మల్ని కంగారు పెట్టాలి, భయపెట్టాలని కాదు, ఎప్పటికైనా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. పెర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది మీకు అందుబాటులో ఉంది, తప్పకుండా మీరు తీసుకోండి. ఇంకొక కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. మేడం గారు, కొంచెం సమస్య, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది, తలంతా ఎండిపోతుందండి. క్లియర్గా అడగండి మీకు వస్తే. మళ్ళీ ఒక్కసారి చెప్పండి. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందండి. తలంతా బాగా నిప్పుడుతుందండి. తలనొప్పి వస్తుంది, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంది. స్మెల్ బాగానే తెలుస్తుందండి. అయ్యా, మీరు టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించి మాట్లాడండి. అదే టీవీ వాల్యూమ్ తగ్గించపడం వల్ల మనకి రీసౌండ్ వస్తుంది. అంటే ఇక మోస్ట్లీ ఇక తలనొప్పి, అదే తలనొప్పి, ముక్కు బ్లాక్, ఇది తప్పకుండా సైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సిటీ స్కాన్ పరీక్ష చేయించుకుని నాసల్ ఎండోస్కోపీ పరీక్ష చేయించుకున్నట్టయితే జబ్బు కన్ఫర్మ్ అవుతుంది. ఫస్ట్ దీనికి ముందు ఎలర్జీకి సంబంధించిన మందులు వాడచ్చు మీరు. ఇది ఎలాస్పాన్ అని లేదంటే ఎలగ్రా ఎం అనేటువంటి ట్యాబ్లెట్లు మార్కెట్లో అందుబాటులో దొరుకుతాయి మనకి. ఈ ట్యాబ్లెట్ క్రమం తప్పకుండా రోజు రాత్రిపూట ఒక ట్యాబ్లెట్ వేసుకోండి, ఒక 15 రోజులు. దీంతో మీకు మంచి ఉపశమనం లభించినట్టయితే ఇవే మందులు క్రమం తప్పకుండా 6 నెలల వరకు వాడుకుని తర్వాత ENT డాక్టర్ని కలవండి. ఉపశమనం లభించకపోయినట్టయితే మీరు తప్పకుండా సిటీ స్కాన్ పరీక్ష, ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోవాలి. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన సిమ్టమ్స్ సైనసైటిస్ అని తెలిసినా తెలవకపోయినా అలా మేనేజ్ చేస్తూ మంత్స్ టుగెదర్ డిలే చేస్తే కాంప్లికేషన్స్కి గురయ్యే రిస్క్ ఉందా? తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఈ సైనస్లు అనేవి చాలా ముఖ్యమైన భాగాలకు దగ్గరలో ఉన్నాయండి. 2 కళ్ళ మధ్యలో సైనస్లు ఉన్నాయి, మెదడుకి కంటికి మధ్య భాగంలో ఫ్రాంటల్ సైనస్ అనేది ఉంది, మొత్తం మన మెదడు మధ్యలో స్ఫీనాయిడ్ సైనస్ అనేటువంటి ఒక సైనస్ ఉంది, 2 కళ్ళ కిందుగా మ్యాక్సిలరీ సైనస్లు ఉన్నాయి. సో ఈ సైనస్లు ఎక్కడ ఉన్నాయి, మనకు చాలా ఇంపార్టెంట్ పార్ట్ల దగ్గర ఉన్నాయి. చూపుకి సంబంధించిన నరం ఒక సైనస్లోంచి వెళ్తుంది. సో సైనస్లో ఇన్ఫెక్షన్ ఉంటే చూపుకి సంబంధించిన నరం డ్యామేజ్ అవ్వచ్చు, కన్ను డ్యామేజ్ అవ్వచ్చు, బ్రెయిన్కి కూడా ఇన్ఫెక్షన్ వచ్చు. రీసెంట్గా ఒక రోగి సైనసైటిస్తో 10 సంవత్సరాలుగా బాధపడుతూ సడన్గా ఒక్కసారి కుడి కంటిలో చూపు పోయింది. ఎందుకు పోయింది అంటే ఈ సైనసైటిస్లో ఉన్నటువంటి చీము పదార్థాల్లోకి ఫంగస్ చేరి, ఫంగస్ పెరిగి ఒక్కసారిగా ఇన్ఫెక్షన్ పెరిగింది. ఆయన వాదించేది ఏంటంటే, నాకు సార్ నాకు 10 ఏళ్ళ నుంచి ఏం అవ్వలేదు, ఇవాళ ఎందుకు అయింది? దీనికి ఆన్సర్ చెప్పలేము. ఎందుచేతంటే వయసు పెరిగితే కొద్దీ, ఇప్పుడు ఆయనకి 55 సంవత్సరాలు,
వయసు పెరిగినప్పుడు రోగనిరోధక శక్తి ఎంతో కొంత తగ్గుతూ ఉంటుంది. అలా రోగనిరోధక శక్తి తగ్గినందువల్ల ఎప్పటి నుంచో నిద్రాణంగా ఉన్నటువంటి సైనసైటిస్ లోపల ఫంగస్ పెరిగి ఒక్కసారిగా కంటికి చేరి కన్ను పోవడం జరిగింది. మేము ఆయన ప్రాణాన్ని కాపాడగలిగాం కానీ కంటిని కాపాడలేకపోయాం. సో ఇది భయపెట్టాలని కాదు, భయపడాల్సిన అవసరమూ లేదు. సైనసైటిస్కి ఎప్పటికైనా ట్రీట్మెంట్ తీసుకుంటేనే మంచిది. చాలా కాలం నిద్రాణంగా ఉండి ఒక్కసారిగా ఎప్పుడో విజృంభిస్తుంది. ఇది ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ ఇటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అంచేత ఈ సైలెంట్ సైనస్ని నెగ్లెక్ట్ చేయకుండా సరైన ట్రీట్మెంట్ సకాలంలో తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. ట్రీట్మెంట్ అంటే యూజువల్గా ఎలా ఉంటూ ఉంటుంది అంటారు? అంటే సైనసైటిస్ ఎంత స్థాయిలో ఉందనేది గమనిస్తామండి. సైనసైటిస్ కనుక ఒకటి రెండు స్టేజుల్లో ఉంటే కనుక సాధారణంగా మంచి మందులతోటి మంచి ఫలితాలు వస్తాయి. అది ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు అని చెప్పుకోగలచ్చు. ఒకవేళ మూడు నాలుగు స్టేజుల్లో ఉంటే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని సజెస్ట్ చేస్తాను. అయితే ఎంత స్థాయిలో ఉంది అనే దాన్ని బట్టి, ఎంత ఇబ్బందులు ఉన్నాయి అనే దాన్ని బట్టి నిర్ణయిస్తాము. కొంతమందికి ముక్కు దిబ్బడి ఉంటుంది, సాధారణంగా ఎటువంటి వాళ్ళలో ఆపరేషన్ అవసరం పడుతుంది. కొంతమందికి ముక్కు దోలం ఎముక వంకర ఉంటుంది, సైనసైటిస్ ఉంటుంది. అప్పుడు దోలం ఎముక వంకర సరిచేస్తే కొన్ని సందర్భాల్లో సైనస్ కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అక్కడ పరిస్థితులను బట్టి ట్రీట్మెంట్ ఎలాంటిది అనేది నిర్ధారణ చేస్తాం. చాలా సందర్భాల్లో సైనసైటిస్ని మేనేజే చేయగలరు, క్యూర్ సాధ్యం కాదంటారు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఉందంటారా? లేదమ్మా, లేదు. సైనసైటిస్ని మొదటి రెండు స్టేజుల్లో ఉంటే వాటిని మెడికల్గా మేనేజ్ చేస్తాము, మెడికల్గా క్యూర్ చేస్తాము. పూర్తిగా ఒకసారి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తోటి కంప్లీట్గా పోతుంది. ఎంతమందిలో పోతుంది అంటే స్టేజ్ వన్లో ఉంటే గనక నా ఎక్స్పీరియన్స్లో 100 మందిలో 70 మందికి పూర్తిగా క్యూర్ అవుతుంది. స్టేజ్ 2లో 50 మంది క్యూర్ అవుతుంది. 3 అండ్ 4లో క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. వారికి ఆపరేషన్ చేసి మందులు ఇచ్చి పూర్తిగా క్యూర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఎలర్జీ వేరు, సైనసైటిస్ వేరు. ఎలర్జీ వల్ల సైనసైటిస్ వచ్చినప్పటికీ సైనస్ని పూర్తిగా మందులు లేదా ఆపరేషన్తో క్యూర్ చేయగలము, చేస్తాము. కొన్ని రకాల ఆపరేషన్లో 99.9% సక్సెస్ ఉంటుంది. అంటే 1000లో 1 పేషెంట్కి క్యూర్ చేయలేకపోతాము ఆపరేషన్ ద్వారా. కానీ ఆ పేషెంట్కి కూడా ఒక చిన్న మైనర్ ఆపరేషన్ ద్వారా, 2 ఆపరేషన్ ద్వారా క్యూర్ చేయగలుగుతాం. అయితే ఎలర్జీకి మందులతోటి క్యూర్ అనేది లేదు, ఎలర్జీని మేనేజ్ చేయడమే. మీరు చెప్పిన స్టేట్మెంటు ఎలర్జీకి 100% కరెక్టు, సైనసైటిస్కి మాత్రం తప్పకుండా క్యూర్ చేయగలుగుతాం. ఆపరేషన్ మందుల అనేది స్టేజ్ని బట్టి ఉంటుంది. సైనసైటిస్ నెగ్లెక్ట్ చేస్తే ఆస్తమాకు గురయ్యే రిస్క్ ఉంటుందా? 100% రిస్క్ ఉంటుందండి. ఒక సర్వేలో ఆస్తమా ఉన్న రోగుల్ని తీసుకుని వారిలో ఎంతమందికి సైనసైటిస్ ఉంది అని గమనించినప్పుడు 100కి 70 మందికి సైనసైటిస్ ఉంది అని తేలింది. అయితే ఆస్తమాని మందులతో తగ్గించలేని పరిస్థితులు ఉన్న 100 మందిలో 95 మందికి సైనసైటిస్ ఉంది. అంటే ఆస్తమాకి సైనస్కి చాలా సంబంధం ఉంది. అంతేకాకుండా ఆస్తమాని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో దానికి కారణం సైనసైటిస్ అని కూడా నిర్ధారణైంది. అలానే సైనసైటిస్ ఉన్నటువంటి రోగుల్లో ఎంతమందికి ఆస్తమా ఉందని మేము చూసినట్టయితే 100కి 30 మందికి ఆస్తమా కూడా ఉంది. సో సైనస్, ఆస్తమా చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఆస్తమాని కంట్రోల్ చేయాల్సినప్పుడు సైనస్ని పూర్తిగా ట్రీట్ చేయడం చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఓకేనండి డాక్టర్ మేఘనాథ్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. డాక్టర్ గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. సైనసైటిస్ వల్ల ఎసిడిటీ, ఎసిడిటీ వల్ల సైనసైటిస్, అంతేకాకుండా తలనొప్పి, చెవిలో బ్లాక్గా ఉండడం, నాయిసీగా ఉండడం, ఇలాంటివి కూడా ఒక్కొక్కసారి సైనసైటిస్ లక్షణాలు కావచ్చు, సిండ్రోమ్ లాగా ప్రజెంట్ అవుతూ ఉంటుంది. కాబట్టి తొలి దశలోనే గుర్తించి వీలైనంత వరకు మోడరేట్గా హోమ్ రెమెడీస్ ఫాలో అవుతూ తొలి దశలో ట్రీట్మెంట్ తీసుకుంటే సైనసైటిని పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చని డాక్టర్ మేఘనాథ్ గారి మా ఈఎన్టీ హాస్పిటల్స్ నుంచి తెలియజేశారు. ఇది ఇవాళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.